మా అన్నయ్య మెగాస్టార్ గారి మీద బుక్ రాసినందుకు వినాయకరావు గారికి నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నా. ఎందుకంటే అందరికీ తెలుసు నేను అన్నయ్య అభిమానిగా ఇండస్ట్రీకి వచ్చాను. అన్నయ్యతో టాగూర్ చేసే ముందుకి నా మైండ్ సెట్ నా లైఫ్ స్టైల్ ఒకలా ఉండేది. ఆ తర్వాత పోను 150 చేసిన తర్వాత ఇంకొకలాగా మారింది. అది అన్నయ్యతో గడిపిన క్షణాలు, అన్నయ్య దగ్గర నేర్చుకున్న చాలా విషయాలు. ఆయన గురించి ఎప్పుడు ఒక్కొక్క పుస్తకంలో ఒక్కొక్క మంచి మాట ఉంటుంది. అన్ని పుస్తకాల్లోని అన్ని మంచి మాటలు కలిపితే ఆ పుస్తకం పేరే మెగాస్టార్ చరిత్ర అని నేను ఎప్పుడో చెప్పాను. అన్నయ్య, మీతో కొన్ని కోట్ల మంది మిమ్మల్ని ఒకసారి చూస్తే చాలనుకుంటారు, కొన్ని కోట్ల మంది ఒకసారి మిమ్మల్ని తాగితే చాలనుకుంటారు, కొన్ని కోట్ల మంది ఒకసారి మీతో ఫోటో దిగితే చాలనుకుంటారు, కానీ ఇన్ని కోట్ల మందిలో నాకు మీతో రెండు సినిమాలు తీసే అవకాశం ఇచ్చిన భగవంతుడికి ఎప్పటికీ నేను రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక మా రాయల్ చరణ్, నిజంగా అందరూ అంటారు చిరంజీవి గారికి తగ్గ తనయుడు అని. నిజంగానే చిరంజీవి గారిలో ఉన్న అసలు ఆయనలో నెగిటివిటీ అనేది అసలు ఉండదు, నెగిటివ్గా ఆలోచించడం అనేది ఉండదు. ఆ సూపర్ లక్షణం మా చరణ్ బాబు కూడా వచ్చింది. నిజంగానే అన్న ఇంకా గర్వపడే స్థాయికి చరణ్ బాబు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వినాయకరావు గారికి, బాగా సపోర్ట్ చేసిన శ్రీ సుబ్రహ్మరెడ్డి గారికి. సుబ్రహ్మరెడ్డి గారు కూడా హీరో అయ్యేవారట, నాకు ఇంత గోపాల్ గారు చెప్తున్నారు. ఆయన శ్రీమతి గారు వద్దు అని గట్టిగా పట్టుకున్నారట, లేకపోతే మీరు స్టార్ అయ్యేవారు సార్. ఇప్పుడే గోపాల్ గారు చెప్పారు. ఇక మా అందరికీ ఒక పెద్దగా ఏదైనా క్రిటికల్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మమ్మల్ని మంచి సలహా ఇచ్చి బయటేసిన అరవింద్ గారికి, అలాగే మా గురువులు అంటే శ్రీ గోపాల్ గారికి, మురళీమోహన్ గారికి, రాఘవేంద్రగారికి, అందరికీ థ్యాంక్స్ చెప్తున్నా ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వినాయకరావు, థ్యాంక్ యూ. Hi, this is Trisha. I'm Radhika Apte. What's on Krishna Mundi? I'm Ali Matarathnanu. You're watching E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 means? Entertainment. Entertainment. Entertainment.